హై స్టూడెంట్స్ వెన్నెల పాఠంలో మనం నిన్న కవి పరిచయము అలానే ప్రవేశిక అలానే నేపథ్యం చెప్పుకున్నాం ఈరోజు చూడండి పద్యాలు చూడండి ఇనున సమాన తేజు దేవసేంద్రు కనుంగొని మార్కి చూడగా జనన్ దొరున్ అరుణ్ అల్ప తేజు నను చాట్పున చెంచల భృంగ తారక ఘన వనజాత లోచనము బ్రక్కున మీలన మందజేసే పద్మిని పతి భక్తి సత్వమున మేలిమికిం గురి దాన పొమ్మనన్ అసమాన తేజున్ సాటి లేని తేజస్సు కాంతి గలవాడు దివసేంద్రుడు పగటికి రాజైనటువంటి సూర్యుడు ఇనున్ సూర్యుడు కనుగొని మాటికి చూసిన విధంగా చూడగా జనన్ దొరున్ ఇతరులు దొరున్ అంటే చూచుటకు వల్లగా దొరున్ ఇతరులను వరుణ్ ఇతరులను అల్పతేజును సా అంటే తేజస్సు లేనటువంటి తక్కువ కాంతి గలవాడిని చూసిన విధంగా ఆ యొక్క దివసేంద్రుడిని సూర్యుని చూసిన విధంగా చూడను అన్నట్లుగా సంచల భృంగ తారక ఘన లోచనము ఇక్కడ చూడండి పద్మిని పద్మము తామర పద్మము చెంచల కదులుతున్నటువంటి భృంగ తుమ్మెద తారక ఘన తారక అంటే ఇక్కడ మనకి తారక ఈ యొక్క చుక్కలోనే భృంగ తారక ఘన వనజాత లోచనము ఆ ఘన గొప్పదైనటువంటి వనజాతం పద్మము యొక్క కంటిని పతిభక్తి సత్వమున పతిభక్తిలో తనకి తానే ఉదాహరణ అన్నట్టుగా శ్రేష్టత అన్నట్లుగా గురి దాన పొమ్మన దానే శ్రేష్టమైన దాన్నట్లుగా అని పొమ్మనట్లుగా వనజాత లోచనం అంటే ఇక మీలను మొందజేసే మీలను అంటే తన యొక్క కళ్ళను మూసుకుందట తన యొక్క కళ్ళను మూసుకుంది ఇను అసమాన తేజు దివసేంద్రు కనుగొను వాటికి చూడగా జనదురు నల్ప తేజనను చాట్పున సంచల భృంగ తారక ఘన వనజాత లోచనము గ్రక్కున మేలన మొందజేసే పద్మిని పతిభక్తి సత్వమున మేలిమికిం గురి దాన పొమ్మనన్ సురుచిర తారక కుసుమశోభి నభోంగనభూమి కాలమంగరువపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగనటింపగా నిశాసతికెత్తిన క్రొత్తతోపు బిందెరయను నొప్పి సాంజ నవదీతి పశ్చిమ దిక్తటంబుడన్ సురుచిర చాలా అందమైనటువంటి తారక ఆ యొక్క కుసుమశోభి కుసుమములు పువ్వులు అనేటువంటి నక్షత్రాలను అందంగా ఉన్నటువంటి అలంకరించబడినటువంటి అభంగన భూమి ఆ యొక్క ఆకాశం అనేటువంటి రంగస్థలము కాలమంగరువపు సూత్రధారుడి కాలము అనేటువంటి సూత్రధారి దర్శకుడు జతనమ్మున ప్రయత్నం పూర్వకంగా దిక్పతి కోటి ముందటన్ దిక్పతి కోటి దిక్కులనే సమూహము ముందు సరసముగా చక్కగా నటింపగా నటించడానికి నిశాసతి రాత్రి అనే స్త్రీ ఎత్తిన వైగెత్తినటువంటి కొత్త తోపు కొత్త తెర అన్నట్లుగా బెందెర పెద్ద తెర అన్నట్లుగా అలరారిందట సాంజ నవదీతిది పశ్చిమ దిక్తటమున ఏది పశ్చిమ వైపు ఉన్నటువంటి సూర్యుని యొక్క కిరణాలు సాంజ నవదీతిది కొత్తవైనటువంటి ఆ కిరణాలు అలా శోభించాయట సురుచిర తారక కుసుమశోభి నభంగన భూమి కాలమంగరవపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగా నిశాసితికెత్తిన క్రొత్త దోపు బిందెరయన నొప్పె సాంజన వదీతిది పశ్చిమ దిక్తటంబునన్ సురుచిర తారక కుసుమ శోభి నభంగన భూమి కాలమంగరువపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగా నిశాసతికెత్తిన కొత్త దోపు బెందెర ఎన నొప్పే సాంజ నవదీతి పశ్చిమ దిక్తటంబునన్ పొదలి ఎండండ దివియును భువియు దిశలు పొదవి కొనియుండు చీకటి ప్రోవులన
మీ కుటుంబుగ కాటుక వృక్కి నట్టి కరవటంబున జగ దండ కండగమరే. ఇక్కడ పొదలి వృద్ధి చెంది దివియును ఆకాశమును భూమియు భూమిను దిశలు దిక్కులను పొదివికొని ఇక్కడ చూడండి ఎన్నెండ ఒకదానికొకటి పొదివికొని ఉండు ప్రోవు వలన ఒక దగ్గరకు చేరినందువలన చీకటి ప్రోవు చీకటి అనేటువంటి ప్రోవు వలన దాని వలన మిక్కుటంబుగా ఎక్కువగా కాటుక కుక్కినట్టి కాటుక అంజనము అంటారు ఆ కాటుక అంజనమును కుక్కిన విధంగా కుక్కిన దానిలా బరిణలాగా కరవటంబున బరిణము వలె జగత్ ప్రపంచము అఖండ అండఖండ దాని యొక్క భాగం ప్రపంచంలో అఖండంలో భాగము అమరే అమరింది. పొదలి ఎన్నెండో దివీయుడు భూమిను దిశలు పొదవుకొని ఉండు చీకటి ప్రోవు వలన మిక్కుటంబుగ కాటుక గుక్కినట్టి కరవటంబున జగదండ కండ మమరే. ఇక్కడ మనకి రెండో పద్యం చదవాల్సిన పద్యం చదివి నేర్చుకొని వాట్సాప్ గ్రూప్లో పెట్టాలి రాసి. సురుచిర తారకా కుసుమ శోభి నభోంగన భూమి కాలో మంగురు అప్పు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగ నటింపగ నిశాసితికెత్తిన క్రొత్తతోపు బిందరైన నొప్పే సాంజన వదీతి పశ్చిమ దిక్తటంబునన్.